ఇష్టం ఉంటుంది. అంటే ఆయనకి ఎప్పటికీ నేను ఐఎమ్ ఆల్వేస్ అడాప్టెడ్, ఆయనకి రుణపడే ఉంటాం. అంటే తీర్చుకోలేదు ఆ రుణం. చిరంజీవి గారు మీరు అన్నది పెద్దగా గ్యాప్ ఉండకపోవచ్చు, కానీ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారికల్లా బాగా గ్యాప్ ఉండి ఉంటుంది కదా. అంతే కదా, ఇప్పుడు నా తర్వాత మా పెద్ద చెల్లి, మా పెద్ద చెల్లి తర్వాత కళ్యాణ్ బాబు. మీతో సంబంధం ఉండేది కాదేమో, వాళ్ళు అక్కలతో ఆడుకుండేవారేమో ఆయన. ఎవరు కళ్యాణ్ బాబు ఎక్కువ మన్నేంటి, అప్పటికే పెద్దలు కాలేజ్ స్కూల్లో వెళ్ళటం, ఈ చిన్నపిల్లడు కళ్యాణ్ బాబు కొద్ది గొప్ప నాతో ఉండేది. నాకన్నా మా పెద్ద చెల్లి చిన్న చెల్లితో ఉండేవాడు. అన్నయ్య అంటే ఒక అడరేషన్ తనకి, ఎరా నా కళ్యాణ్ బాబు అంటే అన్నయ్య అని అంతే. అంటే దగ్గర తీసుకోవడం చిన్నపిల్లల చూడడం చూసేవాళ్ళు. తర్వాత ఎక్కువసార్లు ఏమైందంటే అన్నయ్యకి ఆయన డిగ్రీ కానీ కాలేజ్ చదువు కానీ లేకపోతే స్కూల్ చదువు కానీ అవుట్ సైడ్ మా ఇంట్లో కానీ బయట ఊళ్ళలు చదువుకునేవాడు. అందువల్ల కూడా కొంత గ్యాప్ రావడం జరిగింది. ఇంట్లోనే అన్నయ్య ఉండుంటే ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉండాల్సి వచ్చేది. బట్ అలా అన్నయ్య ఎప్పుడు వస్తే ఒక అన్నయ్య చూసుకోవడం, అన్నయ్య గౌరవం ఇవ్వడం అట్లా ఉండేది. ఆయన ఒక రెండు వచ్చి ఒక నెల ఉండి మళ్ళీ చదువుకి వెళ్ళిపోయాడు. సో అట్లా కొంత ఇది ఏర్పడింది. కళ్యాణ్ గారికి కూడా భయం ఏనండి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే గౌరవం అనొచ్చా? భయం ఉంది, గౌరవం ఉండేదండి, రెండు ఉండేది. చాలా భయం కూడా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ అంటే ఇన్ వన్ వే నాకన్నా వెరీ 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 రెస్పాన్సిబుల్ కళ్యాణ్ బాబు. సో అన్నయ్య అంటే ప్రాణం ఇచ్చేవాడు. అంటే అన్నయ్య మీద మాట పడిందంటే మాత్రం ఆడి వెనక ముందు చూసేవాడు కాదు కళ్యాణ్ బాబు, ఎవడైనా సరే. అలాగ రెండు మూడు సందర్భాలు జరిగినాయి. జరిగిన తర్వాత అన్నయ్య పిలిచి, వద్దులేరా నువ్వు అంత ఆవేశపడకు, లెట్ పీపుల్ స్పీక్ వాట్ ఎవర్. అది అన్నయ్య చెప్పేవాడు కాదు, పోనీ అన్నయ్య ఇలా చేసాను చూసావా అని చెప్పి అది చెప్పాడు. అది అన్నయ్యకి ఎవరితోరో థర్డ్ సోర్స్తో కలిసి ఇలా ఇలా చేసావా, ఎప్పుడు చేయకరా వద్దులేరా, ఎవడెవడో మాట నువ్వు ఎందుకు మాట్లాడాలి అని చెప్పి వాడిని మళ్ళీ కళ్యాణ్ బాబుని ఆవేశాన్ని తగ్గించావు. సో అలాగా అన్నయ్య అంటే నేనన్నా ఒక మాట ఏమో లే వదిలే అనుకోండి కళ్యాణ్ బాబు అసలు ఊరుకోడు. అంత భయంకరమైన ప్రేమ అన్నయ్య అంటే. ప్రేమ కాదు, ఇక విపరీతం గౌరవం. ఇంకా అన్నయ్యకి ఒక టైంలో అయితే ఇంకా అన్నయ్యకి మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ అన్నయ్యకి ఒక బాడీగార్డ్లా ఉండాలి అనే ఆలోచనతో ఉండేవాడు. మన ఎందుకు ఊరుకుంటాడు, తమ్ముడు బాడీగార్డ్ అవన్నీ వద్దులే కానీ నువ్వు హీరో అవ్వు చాలు అని తమ్ముడు డైరెక్షన్ వెళ్తానంటే నువ్వు డైరెక్షన్ హీరో అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు కళ్యాణ్ బాబు. బట్ మా వదిన అన్నయ్య కూడా ఇద్దరు కూడా యావ్ బ్యూటిఫుల్ అందమైన ఫేస్ నీకుందిరా, పర్సనాలిటీ ఉంది, వై కాంట్ వీ ట్రై యాజ్ అ హీరో అని చెప్పి కళ్యాణ్ బాబుని హీరో అంటే కళ్యాణ్ బాబు కోరికని యాక్సెప్ట్ చేస్తూనే అది ఎప్పుడైనా డైరెక్ట్ చేయొచ్చు. అవును, అంటే హీరోగా అవ్వాలంటే యూ నీడ్ సర్టెన్, ఎనీ పర్సన్ కెన్ బికమ్ ఎ డైరెక్టర్ అంటే టాలెంట్ ఉంటే. బట్ హీరో అవ్వాలి, అందులో హీరో అవ్వాలంటే ఓ కొన్ని ఫీచర్స్ ఉండాలి. యూ హావ్ టు బి అట్రాక్టివ్, యూ హావ్ టు బి పర్ఫార్మర్. సో నీకు అన్నీ ఉన్నాయి కదరా, ఆ క్వాలిటీస్ ఎందుకు పోవటం. తనని హీరోని చేసి వైజాగ్లో సత్యానంద్ అనే ఒక అతను ఉంటే అతన్ని ఒక సపరేట్గా ఒక ఒక కోర్స్ తయారు చేయించి ఫస్ట్ టైం కళ్యాణ్ బాబు సూర్యుంటాడు. కళ్యాణ్ బాబు తర్వాత ఇండస్ట్రీలో ప్రభాస్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది మహేష్ బాబు గారితో సహా అందరూ అసిస్ట్లు అయ్యారు. సో కళ్యాణ్ బాబు ఆచడు. ఓకే, ఆయన కళ్యాణ్ బాబు గారికి అయితే నిజంగా ఇష్టం లేదు, హీరో అవ్వాలని ఆయన అనుకోలేదు. హీరో ఇష్టం లేదు ఆయనకి, సినిమా ఇండస్ట్రీ ఇష్టం, డైరెక్టర్ అవ్వాలని కోరిక కళ్యాణ్ బాబుకి. అన్నయ్యకి ఏంటంటే డైరెక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చు, నీకు ఇదే టాలెంట్ ఉందిరా నేను ఒప్పుకుంటాను, కానీ దిస్ ఈజ్ అనదర్ గ్రేట్ అడ్వాంటేజ్ కదా. నీకు అందమైన ఫేస్ ఉంది, అందమైన పర్సనాలిటీ ఉంది, స్లిమ్గా చక్కగా ఉంటావు, ఎందుకు అవ్వకూడదని అలా ఎంకరేజ్ చేస్తే కానీ కళ్యాణ్ బాబు కూడా